సమాచార హక్కుల చట్టం వివరాలు మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారిని అడిగితే అసభ్యకరంగా ప్రవర్తించి అవమానించాడంటూ మేకల వ్యాపారి బొమ్మత్తుల శంకర్ ఆవేదన వ్యక్తం చేశాడు। सीसीसी सिटी न्यूज़ क्लब आयन मालातू वेंपल्ली ग्राम में जगह मेकल मंडी वेल में तन डीपीओ इष्टमच्चन तिटि अवमान जिला अधिकारी अंटे तन पै इला प्रवर्तन एंतु सामंजसम प्रश्न विषय पै जिला कलेक्टर पै फिर चयन जरूरी अधिकार प्रजक जवाबदारी पनी चेयले तप समाचार अड़ते दूषित सर पद्धति का ఈ విషయంపై డిపిఓ నారాయణను వెంపరికి చెందిన బొంబొత్తుల శంకర్ గురించి సిటీ తెలంగాణ రిపోర్టర్ వివరణ కోరగా ఇప్పుడు నేను సమాధానం ఇవ్వలేనని తెలిపాడు। నా పేరు బొంబొత్తుల శంకర్ వెంపల్లి। నేను గత 15 సంవత్సరాలుగా మేకల వ్యాపారం టెండర్ పడుతూ వెంపల్లి గ్రామ పంచాయతీకి ఒక 2 కోట్ల ఆదాయాన్ని ఇచ్చాను। అయితే నేను సమాచార చట్టం హక్కు కింద डीपीओ वर्गी ఒక కాంప్లిమెంట్ చేశాను। ఎవరు సెక్రటరీ మీద పంచాయతీ సెక్రటరీ మీద సెక్రటరీ అయితే సార్ ఆమె పట్టించుకో సమాచార చట్టం హక్కు ఇవ్వలేదని సెక్రటరీ గారి దగ్గరికి 2-3 సార్లు ఆఫీస్ కూడా వెళ్ళాను। అడిగితే కేర్లెస్ లైట్ గా తీసుకున్నాడు, లైట్ గా పో అది వస్తం అది అని చెప్పేసి ఆయన మాటలే ఆఫీస్ లో కూడా చాలా ఎలా మాట్లాడతారంటే చాలా దుర్ప్రసంగా ముక్కు మీద ఆవేశం ఎక్కువ అతనికి। అయిన తర్వాత ఆడిన తర్వాత నిన్న గ్రామ వేంపల్లి గ్రామంలో మేకల మార్కెట్ టై బజార్ టెండర్ ఉంది, అక్కడ వచ్చాడు। అక్కడ వచ్చిన తర్వాత నేను సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇట్లా మేకల బజార్ టెండర్ అవుతుంటే సార్ నేను అబ్జెక్షన్ సార్ ప్లీజ్ రిక్వెస్ట్ అని నేను ఇలాగనే మాట్లాడాను, ప్లీజ్ రిక్వెస్ట్ సార్ నాకు ఒక అబ్జెక్షన్ మాట్లాడుతుంటే యూజ్లెస్ ఫెలో కౌంటర్ కూచో అని చెప్పి మాట్లాడాలి। ఆ తర్వాత యూజ్లెస్ ఫెలో యు గెట్ అవుట్ అని ఒక పంచాయతీ డిపిఓ గారు అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయ్యండి ఎలా మాట్లాడాలా ఒక 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 మనిషి వచ్చినప్పుడు ఆయనకి రెస్పెక్ట్ ఎలా ఇయ్యాలా, నిన్నేమన్నా దుర్భాష మాట్లాడానా, నిన్ను మీకు ఫస్ట్ ఏమన్నా నేను ఇలాగ ఎంత మంచిగా మీ దగ్గర వచ్చి మాట్లాడితే మీరు ఇలా అడగడం ఎంత మట్టుకు న్యాయం అది, ఇలా చేయడం మీకు న్యాయం? ఆ తర్వాత సెక్రటరీ మీద కాంప్లిమెంట్ చేసినప్పుడు అబ్జెక్షన్ ఆఫ్ సెక్రటరీ సమాచార చట్టం అంటే సెక్రటరీ అనే ఆమె సమాచార చట్టం నీ ఇష్టం వచ్చినట్టు ఆమె కూడా ఆమె మాటలు రికార్డింగ్ కూడా ఉన్నాయి, నాకు ఆమె మాటలు కూడా ఉన్నది, ఈ సార్ మాటలు కూడా రిక ఉన్నాయి, ఇలా చేసి నన్ను చాలా ఇన్సల్ట్గా మాట్లాడాడు ఆ గ్రామ పంచాయతీ ముందు అందరి ముందులో నన్ను డిపో గారు మాట్లాడడం ఎంత మట్టుకు న్యాయం? దీని మీద జిల్లా కలెక్టర్ గారికి నేను కాంప్లిమెంట్ చేశాను, కలెక్టర్ గారు చాలా స్పందించారు, కలెక్టర్ గారు దీని గురించి చాలా నాకు స్పందించారు, నీకు న్యాయం చేస్తానని కూడా కలెక్టర్ గారు నిన్న నాకు అనడం జరిగింది। ఏం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని ఒక గవర్నమెంట్ సర్వెంట్ అనే ఒక జాబ్ హోల్డర్ మంచి ఒక ఆఫీసర్ ఉన్నత పదవిలో జాబ్ ఉన్న ఒక వ్యక్తి అలా మాట్లాడొచ్చా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో ఎవరికి ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పొచ్చా అని ఇంత దృశ్యంగా మాట్లాడడం ఇంత మట్టుకు న్యాయం అండి? ఇది మీరే చెప్పింది ఇంత నువ్వు ఎట్లా మాట్లాడంటే మరి ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అతనిపై కలెక్టర్ గారు వెంటనే తగు చర్య తీసుకోగలడు, ఈ సమాచార చట్టాన్ని హక్కును ఇంకపాటు ఒక సెక్రటరీపై ఈ డిపిఓ గారిపై వెంటనే తగు చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలుపుతున్నాను।